Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎంపీ నందిగం సురేష్ పై దాడి జస్ట్ మిస్. వైసీపీలో కీలక నేతగా ఉన్న బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పై దాడికి యత్నం జరిగింది. ఎంపీ నందిగం సురేష్ పై అతని నివాసం వద్ద తుళ్ళూరు మండలం మన్నడం గ్రామానికి చెందిన బత్తుల పూర్ణచంద్రరావు అనే వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. ఎంపీ సురేష్ ఉద్దండరాయనపాలెంలోని తన ఇంటి నుంచి కారులో బయలుదేరుతుండగా పూర్ణచంద్రరావు ఆయన వాహనానికి బైక్ అడ్డుపెట్టి తిట్టడం ప్రారంభించాడు. అసలే అది చిన్న వీధి కావడంతో బైక్ తీయకుండా కారు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో వ్యూహాత్మకంగా బైక్ అడ్డం పెట్టి తనతో పాటు తెచ్చుకున్న రాడుతో పూర్ణచంద్రరావు ఎంపీ ఇంట్లో నుంచి బయటికి రాగానే దాడికి ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన ఎంపీ గన్మెన్ లో పూర్ణచంద్రరావును అడ్డుకున్నారు. గన్మెన్ లు అడ్డుకోవడంతో పూర్ణచంద్రరావు పరుగులు తీశాడు. చివరికి అతన్ని పట్టుకుని ఎంపీ గన్మెన్ లు తుళ్ళూరు పోలీసులకు అప్పచెప్పారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంపీపై హత్యయత్నం జరిగిందా, కేవలం దాడికి మాత్రమే ప్రయత్నించాడా అనే దానిపై పూర్ణచంద్రరావు నుంచి వివరాలు సేకరిస్తున్నారు. గతంలోని ఎంపీ నందిగం సురేష్ కారును పలుసార్లు అమరావతి ఉద్యమకారుల పేరుతో కొంతమంది మహిళలు అడ్డుకున్నారు. ఆయనపై కారం తల్లారు. పలుమార్లు సురేష్ దాడుల నుంచి బయటపడ్డారు. తాజాగా దాడికి ప్రయత్నించిన పూర్ణచంద్రరావు టీడీపీకి చెందిన వ్యక్తి అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో నిజనిజాలు బయటకొచ్చే అవకాశం ఉంది.